గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. వెల్కమ్ టు మనం టీవీ, నేను మీ అనిల్. మనం చూస్తున్నాము హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన రిజల్ట్ అయితే మనం అయితే చూస్తూ ఉన్నాము. మరి ఇక్కడ నుండి అయితే గట్టి అసరుద్దీన్ ఓవైసీ ఎంఐ నుండి, మాధవ్ లత బీజేపీ నుండి అయితే పోటీ అయితే గట్టి పోటీ అయితే ఉంటుందని మనం అయితే ఏదైతే మనం టీవీ ద్వారా తెలియజేశామో అదే విధంగా చూసుకున్నట్లయితే గట్టి పోటీ అయితే ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంది. కంచుకోట ఎంఐఎంకి అయితే కంచుకోటకి అయితే ఉన్న ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కంచుకోటకి అయితే ఉన్న ఇప్పుడైతే మాధవ్ లత బీట్ చేయబోతా ఉందా, ఆ కంచుకోటను బద్దలు కొడతా ఉందా అనేదైతే మనం చూడబోతున్నట్లయితే ఇక్కడ మళ్ళీ అసరుద్దీన్ ఓవైసీ గెలుపు తీరు అయితే మనకైతే కనిపిస్తుంది. దాదాపుగా మనం చూసుకునే 131,000 మెజారిటీ అయితే మనకైతే కనబడుతూ ఉంది. మాధవ్ లత వారు అయితే 131,963 ఓట్ల ఎన్కంజన్ అయితే మనకైతే కనబడుతూ ఉంది. కానీ మనం వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే, మాధవ్ లత గారు ప్రచారం చేసేటప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించేలాగా తనైతే మొదటిసారిగా ఈ పోటీలో ఉన్నప్పటికీ కూడా ఇది అనుభవం ఉన్న వ్యక్తుల లెక్క ఇంత ఓటు బ్యాంక్ని అయితే బీజేపీని అయితే ఎంఐఎం అక్కడ మైనారిటీలో ఎక్కువ ఉన్న అక్కడ స్థానం కూడా దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 219,690 ఓట్లనైతే తనైతే తీసుకురావడం అయితే జరిగింది. అక్కడ ఇట్లా ఎంఐఎం కంచుకోటగా అయితే ఎప్పటికైతే ఉంది, ఓల్డ్ సిటీ మైనారిటీలు ఎక్కువ ఉంటారు. కానీ తను చేసిన ప్రచారంలో చేసిన దూకుడు అయితే చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ఒకసారి హైదరాబాద్ను చూసినట్లయితే కనబడ్డది. ఎందుకంటే తను ప్రచారంలో దూసుకుపోయిన విధానం కావచ్చు, తను మాట్లాడిన మాట కావచ్చు, తను చేసిన చేష్టలు కావచ్చు, ఏదైనా ప్రతి ఒక్కటైతే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అయితే తనైతే ట్రోల్ అవ్వడం జరిగింది. తనైతే ప్రతి ఒక్కరు అయితే తననైతే గుర్తించడం అయితే జరిగింది. అంటే ఎక్కడెక్కడ ప్రతి ఎంపీ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా క్యాండిడేట్లు అయితే చాలా వరకు చూసుకున్నట్లయితే మాధవ్ లత పేరు అయితే చాలా వరకు అయితే అందరికి వినబడ్డది. కానీ అక్కడ కంచుకోటగా తను ఓడిపోతుందని తెలిసినా కూడా తనైతే పోటీ చేసింది. తను చివరి శ్వాస దాకా కూడా కొట్లాడుతాను కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. చివరి శ్వాస కాదు, నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంత ప్రయత్నం చేసి భారత జనతా పార్టీని ఇండియాలో అంటే ఏంటి, అసలు ఇండియాలోని భారత జనతా పార్టీ అంటే ఏంటి, ఆ పవర్ అంటే ఏంటి, బీజేపీ పవర్ అంటే ఏంటి అని తనైతే చూపిస్తా అని కూడా చెప్పింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి కూడా అక్కడ చూసుకున్నట్లయితే 35,000 ఓట్ బ్యాంకింగ్తో అయితే అక్కడైతే ఉంది. నిజంగా చూసుకున్నట్లయితే ఈ ఓట్ బ్యాంకింగ్ కూడా మనకు అసరుద్దీన్ ఓవైసీ అయితే అటువైజ్ వెళ్ళినట్టు కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు అయితే ముందే చెప్పారు, సపోర్ట్ చేశారు. ఏంటంటే నామ్కే వాస్గా ఇక్కడ ఒక అభ్యర్థిని పెట్టాలి కాబట్టి అసలు సమీర్ అనే వ్యక్తిని అయితే పెట్టడం అయితే జరిగింది. మన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ భారత జనతా పార్టీను తర్వాత బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి నుండి కూడా గడ్డం శ్రీనివాస్ అయితే నిలబడడం అయితే జరిగింది. తన ఓట్ బ్యాంకింగ్ చూసుకున్నట్లయితే 11,500 వరకే అయిపోయిన తను అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. దాదాపుగా అసరుద్దీన్ ఓవైసీ విజయం అయితే ఖాయమైపోయింది. కానీ మాధవ్లత చేసిన పోరుని అయితే మనం అయితే ప్రశంసించాలి మనం టీవీ ద్వారా. ఎందుకంటే తను ఓడిపోతుందని తెలిసి కూడా ఒక మహిళా శక్తిని చూపించాలి ప్రతి ఒక్కరి. ఎందుకంటే ప్రచారం టైంలో అసరుద్దీన్ ఓవైసీ సార్ ఎప్పుడైతే బయటికి రాలేదు, ఇప్పుడు గతంలో కూడా పోటీలు జరిగాయి, తను కూడా పోటీ విన్ అవుతూనే వచ్చాడు కానీ అతను బయటికి రాలేదు. కానీ ఈసారి బయటకు వచ్చి హిందూ గుళ్ళకు కూడా వెళ్ళి ఆ కండువాలు కప్పుకోవడం అయితే పూలు వేసుకోవడం అయితే చూసాం. అలాంటి వ్యక్తిని అంటే హిందూ గుళ్ళకు పోని వ్యక్తిని ఒక ముస్లిం వ్యక్తిని తనైతే హిందూ గుళ్ళకు వేయటట్టు కూడా చేసినట్టు అయితే దాఖలైతే మనకైతే కనిపిస్తుంది. అందుకే ఇప్పుడైతే మాధవ్ లత గారు అయితే కొద్దిగా ఓటమి అయితే చూడబోతా ఉంది. తను విన్నింగ్ అయినా ఓడిపోయినా కానీ ఏదైనా కానీ తనైతే ప్రజల శ్రేయస్సు కోసం పాల్పడతానని చెప్తా ఉంది. కాకుండా అక్కడ బోగస్ ఓట్లు కూడా మనం కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే బోగస్ ఓట్లు కూడా చాలా పడ్డాయని కూడా మాధవ్ లత ఎన్నికల అధికారులు కూడా చాలా సార్ 18 సార్లు ఆ రోజునైతే 18 నుండి 20 సార్లు కాల్ చేసింది కూడా మనకి చూపించిన తరుణం అయితే కనబడుతూ ఉంది. అన్నిసార్లు ఫోన్ చేసి ఇక్కడ రిగ్గింగ్ జరుగుతూ ఉంది, మీరు చూడండి చూడండి అని ఎన్నికల కమిషన్స్ కూడా ఇచ్చిన దాఖలాలు అయితే మనకైతే కనబడుతూ ఉన్నాయి. అన్ని ఇచ్చినా కూడా తనైతే ఫైటింగ్ అయితే మనం అయితే ఒప్పుకోవాలి. తను ఫైట్ చేసిన విధానాన్ని భారత జనతా పార్టీకి చాలా ప్లస్ అయిందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే తను ఇక్కడ చేసిన ప్రచారం ఏదైతే ఉందో, జై శ్రీరామ్ అనే నినాదాలు ఏవైతే ఉన్నాయో దేశం మొత్తం వినిపించాయి, ట్రోల్ అయింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా వైజ్ అయితే తన వీడియోలు షేక్ చేసాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే అసరుద్దీన్ ఓవైసీ సార్ హైదరాబాద్ తన సొంత గడ్డ అయితే తను కాపాడుకునే ప్రయత్నంలో తనున్నాడు, కాపాడుకున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు.